Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. భూమ వర్సెస్ శిల్ప రాజకీయమే కాదు అంతకుమించి. తండ్రుల రాజకీయ వారసత్వాన్ని మాత్రమే కాదు ఫ్యాక్షనిజాన్ని కూడా వీరు వారసత్వంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. నంద్యాల ఆళ్లగడ్డల్లో భూమ కుటుంబం ఒకప్పుడు ఆధిపత్యం ప్రదర్శించేది. భూమ ఫ్యామిలీ నంద్యాల ఆళ్లగడ్డను తమ అడ్డాలుగా చేసుకుని రాజకీయం చేసేవారు. భూమ దంపతుల మరణంతో వారి వారసులు రాజకీయ రంగప్రవేశం చేశారు. భూమ అఖిల ప్రియ ఆళ్లగడ్డలోను, నంద్యాలలో భూమ బ్రహ్మానందరెడ్డి ఒకసారి విజయం సాధించారు. ఈ రెండు ఉప ఎన్నికలే కావడం విశేషం. సాధారణ ఎన్నికల్లో భూమా ఫ్యామిలీ దారుణంగా ఓటమి పాలైంది. అయితే గత కొంతకాలంగా నంద్యాలలో శిల్ప భూమా ఫ్యామిలీల మధ్య మళ్లీ రగడ ప్రారంభమైంది. భూమా నాగిరెడ్డి ఉన్నప్పుడు కూడా శిల్ప మోహన్ రెడ్డి ప్రధాన ప్రత్యర్థిగా ఉండేవారు. రెండు వర్గాలు ఢీ అంటే ఢీ అనేవి. భూమా నాగిరెడ్డి వైసీపీలో ఉంటే శిల్పామోహన్ రెడ్డి టీడీపీలో ఉండేవారు. భూమా నాగిరెడ్డి వైసీపీలో చేరగానే శిల్పామోహన్ రెడ్డి టీడీపీలో చేరిపోయారు. నాగిరెడ్డి మరణం తరువాత తిరిగి శిల్ప కుటుంబం వైసీపీలో చేరింది. ఇప్పుడు భూమ అఖిలప్రియ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మధ్య ఈ రకమైన విభేదాలు మొదలయ్యాయి. ఇటీవల వైసీపీ నేత హత్యకు గురికావడంతో దీని వెనుక భూమ అఖిలప్రియ అనుచరులున్నారని శిల్ప ఆరోపించారు. ఇద్దరూ సవాల్ మీద సవాళ్లు విసురుకున్నారు. తన ప్రమేయం ఉందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా భూమ అఖిలప్రియ ప్రకటించారు. ఇక తాజాగా అబ్దుల్ సలాం ఆత్మహత్యపై కూడా ఇద్దరు రాజకీయం మొదలుపెట్టారు. అబ్దుల్ సలాం కుటుంబం ఈ నెల 3వ తేదీన ఆత్మహత్య చేసుకుంది. ఈ హత్యలకు శిల్పా కుటుంబమే కారణమని అఖిలప్రియ ఆరోపిస్తున్నారు. అయితే 3వ తేదీన ఆ కుటుంబం మరణిస్తే 11న పరామర్శకు వచ్చి అఖిలప్రియ రాజకీయం చేస్తున్నారని శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి విమర్శిస్తున్నారు. నంద్యాలలో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలైనట్లే కనిపిస్తోంది. తమ కేడర్ను కాపాడుకునేందుకు ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు యువనేతలిద్దరూ తగ్గడం లేదు. దీంతో నంద్యాల రాజకీయాలు రసవత్రంగా మారాయి.